అభివృద్ధి జరగాలి। మాజీ టిఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు। పార్టీ అధినేత్రి శర్మిలా నేతృత్వంలో గట్టు రామచంద్రరావు పార్టీ కండువా కప్పుకున్నారు। అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యన్నాయం కావన్నారు। టిఆర్ఎస్ కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీనే ప్రత్యన్నాయమని తేల్చి చెప్పారు। శర్మిలా చేస్తున్న పోరాటం బీజేపీ కాంగ్రెస్ లు చేయడం లేదన్నారు। శర్మిలా పార్టీలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు। నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శర్మిలా గారి నాయకత్వాన ఆ పార్టీలో జాయిన్ అవడం జరిగింది। టిఆర్ఎస్ సెక్రటరీగా ఒక నెల 15 రోజుల క్రితమే నేను రాజీనామా చేశాను। ఈ నెల రోజులు కూడా ఒక అధ్యయనం చేసి ఒక రాజకీయ అవగాహనతో ఏ పార్టీలో చేరాలని ఆలోచించేసి నేను ఈ పార్టీని సెలెక్ట్ చేసుకున్నాను। రెండు మూడు రకాలుగా నేను ఆలోచించాను। భారతదేశ రాజకీయాలలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీ పరిపాలిస్తున్నప్పుడు జాతీయ పార్టీలు ఎక్కడ ప్రత్యామ్నాయంగా మన దేశంలో కనపడవు। ఒకవేళ ప్రయత్నం చేసినా ఒకసారి రెండుసార్లతో ఫెయిల్ అయిపోతాయి। ఎందుకంటే ప్రాంతీయ ప్రయోజనాలు వేరు, జాతీయ ప్రయోజనాలు వేరు। జాతీయ ప్రయోజనాల్లో భాగంగానే ప్రాంతీయ ప్రయోజనాలు ఉన్నా కూడా ఆ భిన్నమైన ప్రయోజనాల మధ్యన జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం కావు। అందుకని కేసీఆర్కి టిఆర్ఎస్కు బీజేపీ కాంగ్రెస్లు ఐడియాలజీగానే ప్రత్యామ్నాయం కావు। ప్రాక్టికల్గా చూసినా ప్రజా సమస్యల మీద ప్రజాభిమానాన్ని పొంది టీఆర్ఎస్ కంటే మేము ఎక్కువ ప్రజాభిమానం పొందుతామని చెప్పేసి రెండు పార్టీల్లో కూడా ఆ అవగాహన లేదు। కేసీఆర్ ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ లేచిండు, ఎవడ పండుకున్నాడు, ఏ ఊరు పోయిండు, కేటీఆర్ ఎక్కడ ఎక్కిండు, ఇవన్నీ రాజకీయ ప్రత్యామ్నాయాలు కావు, ప్రజలకు ఉపయోగపడేటి కావు। మీరు బాగా ఆలోచించండి, షర్మిలా గారు నిజామాబాద్ వెళ్ళి ఈ క్వారీ ఎందుకు తవ్వారు, ఎంత దీని యొక్క అవగాహన ఉందని చెప్పి క్వారీ మీద కూర్చున్నట్టు ఈ ఇద్దరు ఎక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్లో ఒక సమస్యను తీసుకొని ఈ సమస్య కోసం పోరాటం చేసినట్టు కనపడదు మనకు। లేదు, ఇవాళ ఒరి మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంటే కొనాల్సిన కేంద్రం కొనదు, కేంద్రం కొనకపోతే నేనున్న ఈ రాష్ట్రానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కొనదు, మీ ఇద్దరు కొనకపోతే డ్రామా ఏంటి అని చూస్తే నాకు గత చరిత్ర ఒకసారి జ్ఞాపకం వచ్చింది। ఎంఎస్పి రేటు ప్రకటించిన తర్వాత రైతులందరూ ఇది మాకు సాలదు అని ఆందోళన చేస్తుంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నేనిస్తాను ఆ రైతుల కోసం రాష్ట్రం నుంచి అని చెప్పి ఆ రోజుల్లోనే బోనస్ ప్రకటించిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు। కొత్తగూడెం జిల్లా పాతపాలవంచ వంటగా